హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రెండు యాప్స్ని తీసుకొచ్చాను. అవేంటంటే, ఒకటి క్రుక్ క్యాచర్, రెండోది థర్డ్ ఐ. వీటి వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఎవరైనా మనకి తెలియకుండా మన ఫోన్లో ఉన్న డేటాని చూడాలనుకున్నప్పుడు ప్యాటర్న్ లాక్ని ఎవరన్నా రాంగ్గా 2-3 times ఎంటర్ చేయగానే వారిని ఫోటో తీసి ఈమెయిల్కి సెండ్ చేస్తుంది. ఇవి చక్కగా పనిచేస్తాయి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం ఒక రెండు యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఈ మనకి ఫ్రీగానే దొరుకుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ రెండు యాప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్రుక్ క్యాచర్ని డౌన్లోడ్ చేసుకుందాం. రెండవది థర్డ్ ఐని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత యాక్టివేటెడ్ని చేయాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యాక్టివేటెడ్ ఉంది, దాన్ని టిక్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే యాక్టివేషన్ అయిపోయింది. కింద నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ అటెంప్ట్స్ అని ఉంది, అంటే ప్యాటర్న్ లాక్ ఒకసారి అటెంప్ట్ చేస్తే ఫోటో తీయాలా, రెండు సార్లు అటెంప్ట్ చేస్తే ఫోటో తీయాలా అనేది ఉంటుంది. మినిమం 2-3 పెట్టుకోండి. తర్వాత ఈమెయిల్ అలర్ట్ అడుగుతుంది, ఈమెయిల్ అలర్ట్ ఇవ్వాలి. తర్వాత పర్మిషన్స్ అడుగుద్ది ఫ్రెండ్స్. ఎన్ని పర్మిషన్స్ అడిగితే అన్ని పర్మిషన్స్ని కూడా మనం ఎలా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అది తీసే ఫొటోస్, ప్రతి ఒక్క ఫోటో కూడా తర్వాత లొకేషన్తో సహా మనకు మెయిల్కి సెండ్ చేస్తుంది. ఈమెయిల్ అలర్ట్ కూడా యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు కింద నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా పర్మిషను, లొకేషన్ పర్మిషను, స్టోర్ పర్మిషన్ అడుగుతుంది. ఈ మూడు పర్మిషన్లు అయితే మనం ఎలా చేసేయాలి. తర్వాత కింద నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ట్రై చేయమంటారా, ట్రై నో అని వస్తుంది. ట్రై చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ఐని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ కింద రైట్ సైడ్ కింద యారో మార్క్ కనిపిస్తుంది. దాన్ని కనుక మనం 2 times, 2nd time చేసినప్పుడు ఎలా అడుగుతుంది, ఎలా ఇచ్చేసేయాలి, ఎన్నిసార్లు ఎలా అడిగితే అన్నిసార్లు ఇచ్చేసేయాలి. ఇప్పుడు 3వసారి, 4వసారి,
నాలుగోసారి కూడా మనం ఆ యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ యాక్టివేషన్ అడుగుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా మామూలుగా అటెంప్ట్స్ అడుగుతుంది, ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలనేది. మనకు కావాల్సిన అటెంప్ట్స్ పెట్టుకోవచ్చు, రెండో మూడో పెట్టుకోండి. ఇక్కడ పైన అయితే ట్యాబ్లో రైట్ సైడ్ ట్యాబ్లో పిక్చర్స్ అని ఉంది. ఆ పిక్చర్స్ దగ్గర ఏంటంటే ఇది క్యాప్చర్ చేసిన ఫోటోలని అక్కడ సేవ్ అవుతుంది. అంతేకాదు ఇది మన గ్యాలరీలో కూడా సేవ్ అవుతాయి. చూడండి ఇక్కడ నో ఇమేజ్ అని ఉంది, అంటే నో ఇమేజ్ అంటే పిక్చర్స్ ఏమి లేవని అర్థం. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి అటెంప్ట్ చేశాను ప్యాటర్న్, రెండోసారి ప్యాటర్న్లోకి అటెంప్ట్ చేశాం, మూడోసారి కూడా ప్యాటర్న్లోకి అటెంప్ట్ చేశాం. ఇప్పుడు మామూలుగా లాగిన్ అయ్యి మనం ఫోన్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఐని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన ట్యాబ్లో పిక్చర్స్ అని ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ప్యాటర్న్ లాక్ని మూడు సార్లు రాంగ్గా అటెంప్ట్ చేశారో వాళ్ళని ఫ్రంట్ కెమెరా నుంచి క్యాప్చర్ చేసి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నా పిక్చర్ని క్యాప్చర్ చేసింది, క్యాప్చర్ చేసి మీకు చూపిస్తుంది. ఇప్పుడు అలాగే క్రూక్ క్యాచర్ని కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం మూడు సార్లు రాంగ్ ప్యాటర్న్ లాక్ ఇచ్చాం. క్రూక్ క్యాచర్ని మన ఫోను మామూలుగా ప్యాటర్న్ లాక్ని ఓపెన్ చేసి క్రూక్ క్యాచర్లోకి వెళ్తే అక్కడ పిక్చర్స్లో, అక్కడ కూడా పైన ట్యాబ్ పిక్చర్స్లో ఎవరైతే రాంగ్ అటెంప్ట్ చేశారో వాళ్ళ ఫోటోని ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇదైతే పైన మీకు లొకేషన్ కూడా చూపిస్తుంది. నేను మీకు లొకేషను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, జూమ్ చేస్తున్నాను. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేనున్న లొకేషన్, కంపల్సరీగా 100% నేనున్న లొకేషన్ అదే. చూడండి ఫ్రెండ్స్, కందులవారి వీధి, పార్క్ రోడ్డు, ఆ రెండు రోడ్ల మధ్యలో నేనున్నాను. కంపల్సరీగా అది అక్కడ చూపించిన లొకేషన్ అయితే 100% కరెక్ట్. అట్లాగే మనం ఏ ప్లేస్లో ఉండి ఎక్కడ క్యాప్చర్ చేస్తారో అదే ప్లేస్ని మన ఇది మన ఈమెయిల్కి సెండ్ చేస్తుంది. నేను మీకు ఈమెయిల్కి వచ్చిన మెయిల్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్లో ఉన్నదే మీ అని ఉంది, అది నాకు మెసేజ్ సెండ్ చేసింది. నేను దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది ఇక్కడ క్రూక్ క్యాచర్ అని వచ్చింది. ఇక్కడైతే నా నెట్ స్లో ఉండటం వల్ల పిక్చర్ని అయితే చూపించలేకపోతుంది, కంపల్సరీ అక్కడ పిక్చర్ కూడా చూపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.